దక్కన్ కిచెన్, ఏ హోటల్ అది? దక్కన్ కిచెన్ హోటల్, ఫిల్మ్ నగర్ లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్. సిసి ఫుటేజ్ నువ్వు లైవ్ చూపెట్టాలని దమ్ముంటే నువ్వు వెంటనే, నువ్వే ముఖ్యమంత్రి, నీ చేతిలో అధికారం ఉంది, అధికార యంత్రాంగం అంతా నీ చేతిలో ఉంది, వెంటనే నువ్వు వెంటనే దక్కన్ కిచెన్ ఆ హోటల్ సంబంధించి ఈ 3 డేస్ ఈ 4 డేస్ నుంచి సిసి ఫుటేజ్ మొత్తం లైవ్ పెట్టి చూపెట్టను, దమ్ముంది అది చూపెట్టదు. నీ ప్రగతి భవన్ సంబంధించి 2 డేస్ 3 డేస్ నువ్వు సిసి ఫుటేజ్ లైవ్ చూపెట్టు, మొత్తం బండారం అంతా బయటపడుతుంది, నీ డ్రామా అంతా బయటపడుతుంది. మునుగోడుకు సంబంధించిన ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు 3 డేస్ నుంచి ఈ దక్కన్ కిచెన్ హోటల్లో 3 డేస్ నుంచి అక్కడనే అడ్డబెట్టాడు. అక్కడికి ఈ బాధితులు ఉన్నాడు, ఆరోపణ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, దీనిలోకెళ్ళి ఒక ఎమ్మెల్యే 3 డేస్ నుంచి ప్రగతి భవన్కు మార్నింగ్ 10 o'clock అయి నైట్ 11 o'clock వస్తున్నాడు. వాస్తవం కాదు అంటే నువ్వు సిసి ఫుటేజ్ బయటది మీడియా వెంటనే రిలీజ్ అయ్యి వాళ్ళు దాన్ని కటింగ్ పెట్టి అది పెట్టి ఎడిట్ చేసి పెట్టాలి, ముట్ట బయట పెట్టు, అన్ని బయటకు వస్తాయి. అంతవరకు ఒక మంత్రికి ఇట్టి హత్యాభర్తం చేసిందని చెప్పి ఢిల్లీ తీసుకొని చేసి అంత ఛార్జ్షీట్ లేదని మొత్తం క్లోజ్ చేసి పడేసారు. అదే పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఇప్పుడు డ్రామాకు నాయకుడు అని 15 కోట్ల రూపాయలు అట ఎక్కడ చేస్తే 15 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. నీ ప్రగతి భవన్ 100 కోట్ల విషయం వాస్తవము చాలా మంది అంటున్నారు. నీకు 20 100 కోట్లు అర్జెస్ట్ చేసి పెద్ద ముచ్చట, నీకు 500 కోట్లు అర్జెస్ట్ చేస్తాను. ఇప్పుడు చేస్తారు అవును కూడా, ఇప్పటికే 1000 కోట్లు ఖర్చు పెట్టామట. ఎమ్మెల్యేలు ఇప్పుడు పోయి ప్రగతి భవన్ ఎదిగిపోతారు, ఎమ్మెల్యేలు ఏడుండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి, ఎమ్మెల్యేలు విచారణ జరపాల వాళ్ళను, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఎట్లా వదిలిపెడతారు పోలీసు వాళ్ళు, ఎట్లా పడతారు పోలీసు వాళ్ళు, ప్రగతి భవన్ ఎందుకు పోతారు ఎమ్మెల్యేలు అందరూ? 100 కోట్ల ముఖ్యమంత్రి గారు వాటా ఇస్తారే నాకు అర్థం కాలేదు. ఇంత డ్రామా, ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు, నాకు నవ్వుతున్న పోలీస్ ఆఫీసర్ చెప్తున్నా నవ్వుతుంటున్నారు. ఎమ్మెల్యేల కట్ట ఫోన్ చేసినట్టు ఒక ఆయన ఫామ్ హౌస్కి పోయి స్వామీజీలు పోయి ఆ ఊరు పోయి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యేలు వస్తారు, 3 ఎమ్మెల్యేలు అని ఉంటారు, 3 ఎమ్మెల్యేలకు పైసలు ఇస్తా అంటే వీళ్ళు తట్టుకోలేక కమిషనర్ ఫోన్ చేస్తే వీళ్ళు రక్షించమని కూడా కమిషనర్, అబ్బో పెద్ద పోటీగా వీళ్ళు టూ తీసుకుంటారు, వీళ్ళని రక్షించమని ఫోన్ చేస్తే కమిషనర్ వచ్చి రక్షించాడు. వీళ్ళు వీళ్ళ ఇప్పుడున్న వాళ్ళ మీద నెత్తి మీద రూపాయి పెడితే బతుకు, ఇంకా సంవత్సరం ఉన్న ఎమ్మెల్యేకే నువ్వు 100 కోట్లు ఇస్తే